ओम यो भूतंच भव्यंच सर्वं यश्चादि तिष्ठति स्वर्यस्य च केवलं तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। ओम यस्य सूर्यश्चक्षुश्चंद्रमाश्च पुनर्नवः अग्निम् आस्यं दिश्चक्रे मूर्धानां तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। ॐ यस्य सूर्यश्चक्षुश्चन्द्रमाश्च पुनर्नवः अग्निम् आस्यं दिश्चक्रे मूर्धानां तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। ॐ शांति शांति शांति। మహర్షి పతంజలి అష్టాంగ యోగాన్ని తెలియజేశారు. అష్టాంగములు అనగా ఎనిమిది అంగములతో కూడుకున్న యోగ మార్గము. సాధారణ ప్రజలందరికీ, గృహస్థులకు ప్రత్యేకంగా చెప్పబడ్డది అష్టాంగ యోగ మార్గము. ఈ అష్టాంగ యోగములోపట ఎనిమిది అంగాల పేర్లు ఏమిటి, వాటిని అభ్యాసం చేసే పద్ధతి ఏమిటి, దాని ద్వారా ఈశ్వర సాక్షాత్కారానికి మార్గాలు ఏమిటి అన్నది విస్తారంగా వివరంగా పతంజలి మహర్షి వివరించారు. దాని వలన మానవునికి వివేక ఖ్యాతి ఏ విధంగా కలుగుతుంది, ప్రపంచ పదార్థాలను తెలుసుకునేటువంటి మార్గాలు ఏమిటి, తెలుసుకున్నాక వాడుకునే మార్గాలు ఏమిటి, వాడుకున్న తర్వాత వదిలిపెట్టే మార్గాలు ఏమిటి, చివరకు ఈ శరీరాన్ని ఇంద్రియాలను ఏ విధంగా ఉపయోగించుకొని ఆత్మ వైపు మళ్ళించాలి, ఆత్మదర్శనాన్ని పొందాలి, అనంతరము పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందాలి అనే విషయాలను చాలా వివరంగా చాలా విస్తారంగా మహర్షి పతంజలి యోగశాస్త్రంలో రచించడం జరిగింది. దానికి అష్టాంగ యోగ మార్గం అని పేరు. యోగాంగానుష్ఠానాత్ అశుద్ధి క్షయే జ్ఞానదీప్తిరా వివేక ఖ్యాతే. యోగము యొక్క అంగములను తెలుసుకొని అభ్యసించడం వలన మనలోని, శరీరములోని, మనస్సులోని, ఇంద్రియములలోని, ఆత్మలోని మలినములు, దుఃఖములు, పాపములు మాటిమాటికి తొలగిపోవును. దినదినము జ్ఞానము విజ్ఞానము అభివృద్ధి నొందును. జ్ఞానము ద్వారా ఆత్మదర్శనము, పరమాత్మ సాక్షాత్కారము. విజ్ఞానము ద్వారా శరీరము, మనస్సు, ఇంద్రియాలు, వాటి నిర్మాణము, ప్రపంచ పదార్థములు, పంచభూతముల నిర్మాణము, తర్వాత సూక్ష్మమైనటువంటి జ్ఞానేంద్రియాలు వాటి నిర్మాణము, ఇంకా సూక్ష్మమైనటువంటి వాటి మూలతత్వములు వాటి నిర్మాణము, చివరకు బుద్ధి దాని నిర్మాణము, తర్వాత సత్వరజస్తమో గుణాలు వాటి యొక్క నిర్మాణము, ప్రకృతి పదార్థాల యొక్క ఉపయోగము వివరంగా తెలియబడుతుంది. ఈ రెండింటి యొక్క జ్ఞానము ద్వారా అనగా ఆత్మజ్ఞానము, పరమాత్మ జ్ఞానము ద్వారా, ప్రకృతి జ్ఞానము, పదార్థముల జ్ఞానము ద్వారా మానవులు వాటిని తెలుసుకొని సక్రమంగా ఉపయోగించుకొని ఆత్మదర్శనము, పరమాత్మ సాక్షాత్కారమును పొందుటకు వీలున్నది. దానిని తెలుసుకున్న కొరకు పతంజలి మహర్షి అష్టాంగ యోగాన్ని రచించినారు. ఇది అందరూ తప్పనిసరి తెలుసుకోవాలి, ఆచరించాలి, జీవన్ముక్తులు కావాలి. ఇందుకొరకు మహర్షి పతంజలి రాసిన అష్టాంగ యోగంలో యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి, యో అష్టావంగాని ఆ ఎనిమిది అంగాల పేర్లను ఈ సూత్రంలో వారు వివరించిరి. యమ అనగా ఇది ఒక పారిభాషిక పదము. మానవులందరూ తన కొరకు, సమాజం కొరకు తప్పనిసరి అనుసరించవలసిన పద్ధతులకు యమములు అని పేరు. వ్యక్తి యొక్క అభివృద్ధి కొరకు, పవిత్రత కొరకు, ఉన్నతి కొరకు అనుసరించే వాటికి నియమములు అని పేరు.
శరీరాన్ని దృఢంగా ఉంచుకొని ఆరోగ్యంగా ఉంచుకొని బలంగా ఉంచుకొని స్థిరంగా కూర్చొని ప్రాణాయామం చేయడం కొరకు నేర్చుకోవాల్సినది మూడవ అంగము ఆసనము. ఆసనము బాగా సిద్ధించడం కొరకు వివిధ రకాల ఆసనాలు వేయాలి, అభ్యాసం చేయాలి, శరీరాన్ని మనసుని ఇంద్రియాలను దృఢం చేసుకోవాలి, రోగరహితంగా చేసుకోవాలి. తర్వాత మాత్రమే ప్రాణాయామాన్ని అభ్యాసం చేయాలి. ఒకవేళ మొట్టమొదటి అభ్యాసం చేసినప్పటికీ రెండు ఒకేసారి చేసినప్పటికీ నెమ్మదిగా నెమ్మదిగా ఆసనం సిద్ధింపజేసుకోవాలి, ప్రాణాయామం సిద్ధింపజేసుకోవాలి. ఆ రెండు సిద్ధింపజేసుకుంటేనే దాని యొక్క ప్రయోజనం తెలుస్తుంది, లేకుంటే తెలియడానికి వీల్లేదు. ఆసనం స్థిరం సుఖం, స్థిరంగా సుఖంగా కూర్చొని ప్రాణాయామాన్ని అభ్యాసం చేయాలి. తస్మిన్ సతి శ్వాస ప్రశ్వాసయోర్ గతి విచ్ఛేద ప్రాణాయామాః. ఆసనము సిద్ధించిన తర్వాత శ్వాస ప్రశ్వాసల యొక్క గతిని మార్చి చేయు ప్రక్రియకు ప్రాణాయామం అని పేరు. అనేక విధాల మనం తీసుకునేటువంటి ప్రాణశక్తిని వివిధ రకాల గాలిని తీసుకుంటూ వివిధ రకాల గాలిని వదులుతూ లోపలికి తీసుకుంటూ లోపలనే ఆపుతూ బయటికి తీసుకుంటూ బయటనే ఆపుతూ ఈ విధంగా దీర్ఘంగా తీసుకుంటూ దీర్ఘంగా వదులుతూ వివిధ రకాల పద్ధతులతో చేసే ప్రాణాయామాలు అనేక విధాలుగా అనేక ఆచార్యులు చెప్పడం జరిగింది. ఆ యొక్క విధానాన్ని అభ్యసించడం వల్ల శరీరంలోని మనస్సులోని ఇంద్రియములలోని మలినములు మాటి మాటికి దూరమై శుద్ధమై పవిత్రమై ఏకాగ్రత కొరకు ఆత్మదర్శనం కొరకు సహకరించును. తర్వాత ప్రత్యాహారము స్వవిషయే అసంప్రయోగే చిత్తస్వరూపానుకార ఇవేంద్రియాణం ప్రత్యాహార. ఐదవ అంగమైనటువంటి యొక్క ప్రత్యాహారం అనగా ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటి, స్వవిషయే అసంప్రయోగే మన జ్ఞానేంద్రియాలు మాటి మాటికి ప్రపంచ పదార్థాలను వాడుకోవడానికి తెలుసుకోవడానికి ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తే వీటికి సంప్రయోగం అని పేరు. వీటి నుండి దూరమై వీటి నుండి విముక్తి పొంది కేవలము మనస్సును అంతర్ముఖం చేసి ఇంద్రియాల యొక్క శక్తులను అంతర్ముఖం చేసి శరీరంలోని అవయవాలు ఏ విధంగా ఉన్నాయి, శరీరంలోని మనస్సు ఏ విధంగా ఉన్నది, శరీరంలో ఉండే ఆత్మ ఏ విధంగా ఉన్నది, దీని యొక్క రహస్యాలు తెలుసుకోవడానికి మనసును ప్రేరేపించి బుద్ధిని సూక్ష్మం చేసి తెలుసుకునే ప్రయత్నానికి ప్రత్యాహారం అని పేరు. ఈ ఐదు అంగములు యమ ఒకటవది, నియమ రెండవది, ఆసనము మూడవది, ప్రాణాయామము నాలుగవది, ప్రత్యాహారము ఐదవది. ఈ ఐదు అంగములకు బాహ్య అంగములు అని పేరు. ఈ బాహ్య అంగములు నేర్చుకున్న తర్వాత అంతరంగములకు పోవాలి. ఇవాళ బాహ్య అంగముల గురించి విన్నారు, వాటి లాభాలు విశేషంగా మరొకసారి విందాము. ఓం జ్యౌశాంతిరంతరిక్షగం శాంతి, పృథివీ శాంతి, ఆపశాంతి, ఓషధయ శాంతి, వనస్పతయ శాంతిర్విశ్వే దేవాశాంతి, బ్రహ్మశాంతి, సర్వగం శాంతి, శాంతిరేవ శాంతి, సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ గురుభ్యో నమః, మాతృదేవో నమః, పితృదేవో నమః, ఆచార్యదేవో నమః, అతిథిదేవో నమః, సాదర్ నమస్తే. ఈ కార్యక్రమము గుంటూరులో ఉన్నటువంటి నా యొక్క వారం రోజుల ప్రోగ్రాంలో ఒక ప్రోగ్రాంగా భావించి దీన్ని చెప్పడం జరిగింది. అందరూ కూడా నేర్చుకొని దీన్ని సాధించి వారు ఈ జన్మలోనే ఆత్మదర్శనాన్ని పొందాలని కోరుతూ ముగిస్తున్నాము. ధన్యవాదములు.